हाई फ्रेंड्स वेलकम टू गौरी स्मार्ट चैनल मैं तेलंगाना पॉलिसी सेट 2017 मॉडल पेपर चुदी प्रीवियस पेपर सो इंका आलोचन चेक वीडियो स्टार्ट चाहूँ साइन ऑफ ए प्लस बी इक्वल 1/√2 एंड कॉस ऑफ एम इज इक्वल 1/√2 अना अंत मन की ए प्लस बी इक्वल 45 एंड एम इज बी इक्वल 45 इप्ड मन की रे ऐड रे सपरेक्टे ए कैंसल सो 2b इज इक्वल 45 कैंसल सो बी इज इक्वल 0 ऑप्शन 4 sin theta plus cos theta is equal to root అయితే theta అడుగుతున్నారు సో 1/√2 plus 1/√2 is equal to 2/√2 అండి సో √2 అంటే 45 డిగ్రీస్ తీసుకుంటే మనకు √2 వస్తుంది కనుక ఆన్సర్ 45 1 minus tan square theta by 1 plus tan square theta అంటే దీని cos 2 theta అన్న వచ్చేది cos 230 is 230 is 60 సో cos 60 is equal to 1/2 cos square whole square minus sin square whole square సో a square minus b square అంటే a plus b అంటే a minus b కనుక కాస్ క్రిటర్ ప్లస్ సైన్స్ క్రిటర్ 1 అండి కాస్ క్రిటర్ మైనస్ సైన్స్ క్రిటర్ అండి మూడు ఆప్షన్స్ అవుతాయి కనుక ఇదన్నీ కూడా కాస్ టూ టీటా ఫార్ములాస్ కనుక అన్నీ కరెక్టే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది క్లిప్ ఫ్రమ్ పాయింట్ 300 మీటర్స్ ఫ్రమ్ ఇట్స్ ఫూట్ ఈ 660 డిగ్రీస్ ద హైట్ ఆఫ్ ది క్లిప్ ఈజ్ సో మనకేంటంటే హెచ్ బై 300 ఈజ్ ఈక్వల్ టు టెన్ 60 సో √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 300 హెచ్ ఈజ్ ఈక్వల్ టు 300 √3 సో ఆప్షన్ 3 ద యాంగిల్ ఆఫ్ సిన్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ది టాప్ అండ్ ఫుట్ ఆఫ్ ది పోల్ ఆఫ్ ది హైట్ 10 మీటర్స్ ఆ 30 డిగ్రీ 60 డిగ్రీ దాని ద హైట్ ఆఫ్ ది టవర్ సో ఈ డయాగ్రామ్ వేసుకుంటే మనం టెన్ 30 తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఎక్స్ బై వై సో అంటే ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ √3 అదేవిధంగా టెన్ 60 తీసుకుంటే ఎక్స్ ప్లస్ 10/y సో అప్పుడు మనకి వై ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం వై ఈజ్ ఈక్వల్ టు √3x కనుక అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 అవుతుంది ఎందుకంటే 2x ఈజ్ ఈక్వల్ 10 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 కనుక మొత్తం 10+5 కనుక ఆన్సర్ 15 ద సెట్ ఆఫ్ ది ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ అనేది శాంపుల్ స్పేస్ అవుతుంది From a deck of 52 cards, a card is drawn at random. Then the probability of getting red king. మొత్తం రెడ్ కింగ్లు మనకి ఇద్దరు ఉంటారండి సో 2/52 సో 2/52 అంటే 2 1s 2 26s సో ఆన్సర్ 1/26 పిఎఫ్ ఈజ్ ఈక్వల్ 4/15 దెన్ పిఎఫ్ ఏ బార్ సో మనకి 4/15 కనుక 11/15 అవుతుంది సో ఆన్సర్ బి సెకండ్ ఆప్షన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 ఇస్ ఫ్రైడేస్ ఇన్ లీప్ ఇయర్ లీప్ ఇయర్లో 53 ఫ్రైడేస్ అంటే మనకి ఫ్రైడే సాటర్డే 2 ఆర్ డేస్ ఉంటాయి కనుక ఫ్రైడే సాటర్డే వచ్చి లేదంటే థర్స్డే ఫ్రైడే వచ్చి కనుక రెండే రెండు ఫేవరబుల్ ఉంటాయి మొత్తం మనకి 7 ఉంటాయి కనుక 2/7 ఇస్ ద ఆన్సర్ ద విత్ ఆఫ్ ద క్లాస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ హ్యావింగ్ విత్ మటర్ 40-20 60-40 ఎంత తీసుకున్నా సరే 20 ఆన్సర్ వస్తుంది ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ డేటా ఈజ్ మిడ్ వాల్యూస్ తీసుకుందామండి 5, 15, 25 ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకుందాము సో మనకి ఫ్రీక్వెన్సీ మనకి తీసుకుంటే అప్పుడు 5 హైజ్ 25 15 14 టెన్ 25 6 150 ఇవన్నీ యాడ్ చేస్తే 385 అండి సో 5, 14, 6 యాడ్ చేస్తే 25 సో 385 25తో డివైడ్ చేస్తే మనకి 15.4 వస్తుంది మీన్ 44 మీడియన్ 42 అయితే మోడ్ సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అండి సో మీడియన్ అంటే 42 ఇంటూ 3 చేయాలి 42 ఇంటూ 2 చేయాలి సో 42 3 126 44 2 88 126లో 88 తీస్తే 38 సో ఆన్సర్ 38 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ కన్సిస్టెంట్ అర్థమెటిక్ మీన్ అనేది మోర్ కన్సిస్టెంట్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని అంతా ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3+x అవుతుంది స్క్వేరింగ్ ఆన్ బస్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3+x సో అన్ని ఇట్ సైడ్ తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0 సో ఆప్షన్ 3 ఇప్పుడు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏబి అండి సో లాగ్ 1000 అవుతుంది లాగ్ 1000 అంటే లాగ్ 10³ 10 అనమాట సో ఆన్సర్ 3 ద రిలేషన్ ఏ ఇంటూ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి దిస్ ఈస్ ఎ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఎన్ ఈజ్ అ నేచురల్ నెంబర్ దెన్ 8^(n-3)/n ఇప్పుడు ఎన్ వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి 5 వస్తుంది ఎన్ వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి సో యూనిట్స్ ప్లేస్లో 5 వస్తుంది అంటే ఏదైనా సరే ఈ నెంబర్ అనేది 5తో డిజిబుల్ అవుతుంది √x+58/√x=31 సో మనకి 841 తీసుకుంటే √841 ఇస్ నథింగ్ బట్ 29 అండి సో 29+58/29 అంటే 21 1s 29 2s కనుక 29+2 31 సో ఆన్సర్ సో 841 ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ అంటే పై అండి ఎందుకంటే ఏలో ఉండాలి బీలో ఉండాలి సో ఏలో మాత్రం ఉండాలి బీలో మాత్రం ఉంటే ఇంటర్సెక్షన్ ఉండదు కనుక ఆన్సర్ పై ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ డిజైన్స్ సి అనేది మనకి 4567 థర్డ్ ఆప్షన్ ద షేడెడ్ రీజన్ చూడండి ఇప్పుడు ఇది ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ సి అదేంటి యూనియన్ తీసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ కామన్ తీస్తే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ద రిమైండర్ వన్ ఈస్ డివైడ్ బై 3x+1 సో 3x+1 డివైడ్ చేస్తుంది కనుక 3x = -1 x = -1/3 సో -1/3 మనం వేస్తాం -3 × 1/27 -2 × 1/9 -3 −1/3 +2 సో మనకి ఇప్పుడు దీని ఎల్సిఎం చేస్తే ఆన్సర్ 4/3 వస్తుంది ఆల్ఫా కామన్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ దెన్ 1+α × 1+β అంటే మనం రెండు మల్టిప్లై చేస్తే 1+α+β+α × β సో 1α+β అంటే మనకి -1 అవుతుంది α × β 6/5 అవుతుంది సో 1 1 క్యాన్సిల్ అయితే మనకి 6/5 ఇస్ ద ఆన్సర్
If the difference of the two numbers is 5, their product is 84, then the numbers are. Difference add 5 అన్నది కనుక ఆప్షన్స్ లో డిఫరెన్స్ 5 వచ్చేది సెకండ్ ఆప్షన్ అంటే 12 5 తీస్తే 5. ఇంకా వేరే ఆప్షన్స్ మనకి వస్తున్న సార్ ఆ రెండు ప్రొడక్ట్ 84 అవ్వాలి సో 12 7 84 మిగతా ఏవి కూడా ప్రొడక్ట్ 84 అట్లే కనుక ఆన్సర్ 12,7 ఆప్షన్ 2. ఇఫ్ ద పెరిమీటర్ రెక్టాంగిల్ రూమ్ ఇస్ 34, ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఇస్ 13, దెన్ ద డైమెన్షన్ ఆఫ్ ద రూమ్. పెరిమీటర్ 34 కనుక అప్పుడు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్ 34, సో ఎల్ ప్లస్ బి ఈక్వల్ 34/2 అంటే 17. అంటే ఇప్పుడు మనకి ఎల్ బి అనేవి రెండు యాడ్ చేస్తే 17 రావాలి. ఆప్షన్స్లో 12+5 అనేది 17 వస్తుంది, ఇంకేవి కూడా రావట్లేదు. సో సెకండ్ ఆప్షన్ వస్తుంది కానీ మనకి అవి పైథాగరస్ ట్రిప్లెట్స్ కాదు, పైథాగరస్ ట్రిప్లెట్స్ రావాలి. సో 5, 12, 13, సో ఆన్సర్ 13, డయాగ్నల్ అనేది 13 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ కావాలి మనకి. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 20x + 20y ఈజ్ ఈక్వల్ 100. ఇప్పుడు 20తో క్యాన్సిల్ చేస్తే x + y ఈజ్ ఈక్వల్ 5 అవుతుంది. ఇప్పుడు రెండు సబ్ట్రాక్షన్ చేస్తే -x + y ఈజ్ ఈక్వల్ -1 అవుతుంది. సో yy క్యాన్సిల్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ 4 అవుతుంది. 4 1 2 1 2 2, సో ఆన్సర్ 2 ఆప్షన్ 4. పైర్ ఆఫ్ ఈక్వేషన్స్ యూనిక్ సొల్యూషన్స్ అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అండి, సో ఆప్షన్ 2. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -x అవుతుంది. -x అంటే గ్రాఫ్ కిందకు ఉంటుంది, అంటే థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్స్. లైన్ ఐక్స్ ఈజ్ ఈక్వల్ 2017 అనేది వైకి ప్యారల్గా ఉంది, సో నెక్స్ట్ స్లోప్ అనేది మనం డిఫైన్ చేయలేం కనుక ఆన్సర్ థర్డ్ ఆప్షన్. సో దీని నుంచి ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ √6+x అండి. స్క్వేర్ అంగం పోసేసి చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6+x అన్ని తీసుకొస్తే మనకి ఆన్సర్ అడిగిన కనుక ఇప్పుడు ఆప్షన్ 3 వేసి అనుకోండి. 3² అంటే 9, 3+6 9, కనుక ఆప్షన్ 3 ఆన్సర్ కూడా 3. x + 1/x ఈజ్ ఈక్వల్ 2 అయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x² + 1/x² + 2 ఈజ్ ఈక్వల్ 2², సో 2² - 2 అంటే 4 - 2 అంటే 2 ఆన్సర్. డిస్క్రిమినెంట్ b² - 4ac. ఆల్ఫా కామా బీటా అయితే α/β + β/α, అంటే ఎల్సిఎం చేస్తే α² + β² / α×β. సో అప్పుడు మనకి a + b² - 2ab, కనుక a + b² అంటే α + β² అంటే 2² అంటే 4 - 2 × 5 అంటే 10, 4 - 10 అంటే -6 - 6/5 ఇస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 7? సో మనకి 133 అనేది డివిజిబుల్ అవుతుందండి, ఎందుకంటే 7 1 7 63 7 9, అంటే 7 9 is 133. 6th టర్మ్, సో 22 2 4 8 8 4 32 32 4 128 128 4 512 512 4 2048, సో ఆన్సర్ 2048, ఎందుకంటే 6th టర్మ్ అడిగాను కనుక. 1 2 3 4 5 6. నెక్స్ట్ 1+1+ అలా ఏం రాసుకుంటే ఎన్ టైమ్స్, సో 5 నెంబర్స్ తీసుకుంటే 5, 8 నెంబర్స్ తీసుకుంటే 8, అలా ఎన్ తీసుకుంటే ఎన్, 1+3+5+10 అండ్ సో ఆన్ ఎన్ టైమ్స్. ఇక్కడ ఎన్ వాల్యూ ఒకటి తీసుకుంటే 1 × 1+1 అంటే 2 × 1+2 అంటే 3, సో 1 × 2 × 3/6, సో 2 3 6 6 6 క్యాన్సిల్ అయితే మనకి నెక్స్ట్ 2 6 6 క్యాన్సిల్ అయితే 1 అంటే ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ టర్మ్ వచ్చింది. ఇప్పుడు 2 తీసుకుంటే 1+3 = 4 రావాలి, సో మనకు ఆన్సర్ 4 రావాలి. 2 తీసుకుంటే 2 × 2+1 అంటే 3 2+2 అంటే 4, సో 2 × 3 × 4/6, 6 6 క్యాన్సిల్ అయితే 4, సో మనకి చూడండి 1+3 = 4 వచ్చింది, అంటే థర్డ్ ఆప్షన్ తీసుకుంటే కరెక్ట్ ఉంది. నెక్స్ట్ k, 2 అనేది సెకండ్ క్వార్టర్లో ఉంటే -k - 2 అనేది ఎక్కడ ఉంటుంది, సో అంటే k, 2 సెకండ్ క్వార్టర్లో ఉంది కనుక -+, అంటే k అనేది మైనస్, సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, సో ప్లస్ మైనస్ ఫోర్త్ క్వార్టర్లో ఉంది కనుక ఆన్సర్ ఫోర్త్ క్వార్టర్. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లైన్ విచ్ క్వార్టర్? ఇప్పుడు ఈ రెండింటిని సాధిస్తే మనకి ఒక పాజిటివ్ నెంబర్ వస్తుంది, కనుక ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇవి వెటిస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దెన్, సో మనకి కరెక్ట్గా ట్రయాంగిల్ మనం డ్రా చేస్తే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని, సో ఆన్సర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇవి కొలీనర్ అయితే కే వాల్యూ అడుగుతున్నాడు, సో చూడండి కొలీనర్ అయితే నేను ఏం చేశానంటే 2, -5 అని తీస్తాను. ఎలా తీస్తాం? -2 + -2 + 5 - -2 + 5 - 2 + 5 యాడ్ చేస్తే ఆ ఎలిమెంట్ పాయింట్ అనేది ఎలిమినేట్ అయిపోద్ది. అప్పుడు 8 - 2 అంటే 6, 1 1+5 అంటే 6, అంటే 6, 6 ఒక పాయింట్, k - 2, 1 అనేది ఒక పాయింట్, సో x1/x² - 1/y² = 6/6 అంటే 1 అండి. సో k - 2 = 1, k = 1+2 అంటే 3. స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఇస్ 3, దెన్ ఎక్స్ వాల్యూ y2 - 1/x² - x1 వేస్తే మనకి సో 4 12/x - 2 = 3 అవుతుంది, 3 1 3 4, సో x - 2 = 4 x = 6. డిస్టెన్స్ √x² - x² + y² - y² అండి, సో అప్పుడు మనకి √sin²(sin θ + cos²)² + sin θ - cos²² కనుక, సో అక్కడ +2ab - 2b క్యాన్సిల్ అయితే సో 2 × sin²(cos²) అంటే √2 ఇస్ ద ఆన్సర్. ట్రయాంగిల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయండి? 3 యాంగిల్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి, కనుక ఆన్సర్ 6. సో తెలుస్తుందా అండి మనకి? సో లేదంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ, సో ఆ విధంగా చేస్తే మనకి ఆన్సర్ 4 వస్తుంది. 2 ట్రయాంగిల్స్ ఆఫ్ ది సేమ్ బేస్ అండ్ ఏరియాస్ దెన్ దే లైస్ బిట్వీన్, 2 ట్రయాంగిల్స్ 2 పారలల్ లైన్స్ మధ్యలో ఉంటే అప్పుడు ఏరియాస్ అనేవి సేమ్ బేస్ ఉంటే అప్పుడు ఏరియాస్ ఈక్వల్ అవుతాయన్నమాట. ఇది ఆల్రెడీ మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో చేసామండి, సో ఆన్సర్ 7.5.
exterior angle is equal to sum of the opposite its interior angle. So 80 plus 55 into 135 degrees is the answer. So this 50 degrees kanaka into 2 chesthe 100 degrees avutundi. Next PD square is equal to PA into BB and D. So 5 into 5 plus X is equal to 49. So 5 తో డివైడ్ చేస్తే 9.8 అవుతుంది. ఇప్పుడు x is equal to 9.8 లో 5 తీస్తే 4.8. సో ఇది x by 360 into pi square. సో ఆ ఫార్ములా వేస్తే 462 వస్తుంది. సీకెంట్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ ఎట్ టూ డిఫరెంట్ పాయింట్స్. హౌ మెనీ ట్యాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు సర్కిల్ టు ఫ్రమ్ అవుట్సైడ్ పాయింట్? అవుట్సైడ్ పాయింట్ నుండి సర్కిల్కి టూ ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు. సో ఇది మనకి టెక్స్ట్ బుక్లో లెక్కండి. 4:4:5 చాలా చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ 1/3 పై స్క్వేర్ వచ్చు. డయాగ్నల్ ఆఫ్ ది క్యూబ్ ఇస్ 4√3 దెన్ ద సైడ్ ఆఫ్ ది క్యూబ్. సో 4√3 ఈజ్ ఈక్వల్ టు √3 ఏ అండి. √3 క్యాన్సిల్ అయితే ఏజ్ ఈక్వల్ 4. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ఇస్ దిస్ వన్ దెన్ ఇట్స్ రేడియస్. సో మనం ఫైన్ చేస్తే ఆన్సర్ 21 వస్తుంది. ఇక 21 వచ్చింది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, y ఈజ్ ఈక్వల్ దిస్ వన్ దెన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో 1+1 అవుతుందండి, 2 అవుతుంది ఆన్సర్. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ సైన్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి. బీబీ క్యాన్సిల్ అయితే సైన్ 2 ఈజ్ ద ఆన్సర్. సో ఇదే అండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. నేను స్క్రోలింగ్ చేస్తాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు తెలపండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఇంకా అవి కూడా చూడండి.